నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సురి ఢిల్లీ నుంచి వెళ్ళి నారా లోకేష్ గారికి అయితే కాల్ వచ్చింది హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నుంచి వెళ్ళి అయితే కాల్ రావడంతో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు ఇంతకీ మరి ఢిల్లీ ఎందుకు వెళ్ళారు దీన్ని అసలు ఎలా చూడాలనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు అంటే అక్కడ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది కాబట్టి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఢిల్లీ వెళ్ళాల్సిన అంటే దాని వెనకాల ఉన్న కథ ఏంటంట నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఈరోజు కూడా చూసాం సాక్షి మీడియాలో వాళ్ళ యొక్క ఆ ఛానల్స్ లో అన్నిటిల్లో కూడా సీక్రెట్ టూర్ లోకేష్ సీక్రెట్గా ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు ఏంటి అది సీక్రెట్ టూర్ ఏమీ కాదు అమిత్ షా పిలిచారు అయినా వెళ్ళారు నిన్నే పీయూష్ గోయల్తో కూడా కలిశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉంటున్నాడు అంటే లోకేష్ మీద నిఘాన లోకేష్ కదలికల మీద నిఘాన లోకేష్ అంటే భయమా ఎలా చూడాలా ఇవాళ లోకేష్ అంటే భయపడుతున్నట్టుగా కనపడుతుంది లోకేష్ అడుగు పెడితే వీళ్ళు కంపించిపోతున్నారు మనం చూసాం ఏ ముహూర్తాన లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించాడో అప్పటి నుంచి వణుకే వణుకు అనమాట ఇప్పటికీ వణుకు తగ్గలేదా షర్మిల ఏదో పంపింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అన్న అద్దం చూసుకో నోరు ధరిస్తే చంద్రబాబు చంద్రబాబు అంటున్నావు నీ ముఖం అద్దంలో కనపడుతుందా చంద్రబాబు ముఖం కనపడుతుందానో ఏదో సెటైర్ లేసింది ఇప్పుడు అద్దం చూసుకుంటే చంద్రబాబు ముఖం కాదు లోకేష్ ముఖం కనపడుతుందా జగన్మోహన్ రెడ్డికి అద్దం చూసుకుంటే లోకేష్ ముఖం కనపడుతున్నట్టుగా ఉంది అతను మొన్న ఏదో జర్మనీ వెళ్ళాడని లోకేష్ సీక్రెట్గా జర్మనీ టూర్ అంటారు వెళ్ళకూడదా ఆయన దానికి వెంటనే ఇచ్చాడు స్టేట్మెంట్ ఏమని నాకు నీలాగా నేనేం కోర్టు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నువ్వు విదేశాలకు వెళ్ళాలంటే నువ్వు సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాలి వాళ్ళు అనుమతిస్తేనే నువ్వు వెళ్ళాలి రాష్ట్ర మంత్రి ఇవాళ నారా లోకేష్ ఇప్పుడు లోకేష్ మీద అనేక బాధ్యతలు ఉన్నాయి బహుబాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు ఎట్లా లోకేష్ ఇవాళ పార్టీ బాధ్యతలు మోయడం కొత్త కాదు మనం చూసాం ఆయన ఏంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అసలు ఇవాళ అతనే పార్టీకి ధ్వజస్తంభం మొత్తం పార్టీని మోస్తోంది అతనే ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కాకముందు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ కార్యకర్తల సంక్షేమం కోసం అతను చాలా ఒక నిధే ప్రారంభించాడు వాళ్ళ విద్య వైద్యం వాళ్ళ ఉపాధి పేదలందరికీ కూడా పార్టీ కార్యకర్తలకు అసలు బీమా కూడా తీసుకొచ్చాడు ఇన్సూరెన్స్ ఇవన్నీ మిగతా పార్టీలు కూడా ఫాలో అయ్యాయి ఎవరు లోకేష్ తీసుకొచ్చిన వాటి అన్నిటినీ మంగళగిరి శాసనసభ్యుడు ప్రతిరోజు ఉండవల్లి ఇంట్లో మంగళగిరి ప్రజలందరి దగ్గర వినతి పత్రాలు తీసుకుంటాడు అసలు జనం క్యూలు వరుస పెట్టిన రోజు చూసే ఉంటావు వినతి పత్రాల వెల్లువ అంటే ఒక మంగళగిరికి పెడితే నీకు రాష్ట్రం మొత్తం వస్తున్నారు ఏది మా దగ్గర అతను నా భూమి దాక్కున్నాడు ఇతను అది నాది గనులు లాక్కున్నారు ఇట్లా కంప్లైంట్స్ పెరిగిపోయిన పరిస్థితుల్లో అటు రాష్ట్ర మంత్రిగా ఇట్లా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టులు తెచ్చుకోవటం రావాల్సిన నిధులు రాబట్టడం కేంద్ర ప్రాయోజిత పథకాలు ఇవాళ రాష్ట్రానికి ఎన్ని రావాలి ఏం జరగాలి అన్నీ చూసుకుంటూ అతనేంటి అమిత్ షాని కలిస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో పర్మిషన్ అడిగాడు విదేశాలకు వెళ్ళటానికి లండన్ టూర్ లండన్ టూర్ కి వెళ్ళటానికి పర్మిషన్ అడిగాడు అంటే ఈయన నువ్వు పర్మిషన్ అడిగిన రోజే ఢిల్లీ వెళ్ళాడంటే నీకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వెళ్ళాడనా ఎందుకు అంత కంగారు పడుతున్నారు అసలు అలా ఉలిక్కి పడుతున్నారు రెడ్ బుక్ అంటే ఉలికి పడతారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అహా మంత్రమే మంత్రం ఎవరిని గదిలిచ్చినా రెడ్ బుక్ రాజ్యాంగం నిన్న జోగి రమేష్ కూడా అదే అంటున్నాడు రెడ్ బుక్ అని ఇప్పుడు మీరు జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ కొనమని రెడ్ బుక్ లో ఉందా ఇప్పుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూములు లోకేష్ కొనిపించాడా తప్పులు మీరు చేసి ఇవాళ లోకేషన్ చూసి భయపడటం ఎందుకు అంటే బెయిల్ రద్దవుద్దనా జైలుకి వెళ్లాల్సి వస్తుందనా అమిత్ షాని కలిశాడంటే అమిత్ షాతో చాలా అనేక అంశాల మీద చర్చలు ఉంటాయి విభజన చట్టం హామీలు నెరవేర్చాలా నెక్స్ట్ కేంద్రం మొన్న ప్రకటించింది ప్యాకేజీలు అవన్నీ నిధులు తెచ్చుకోవాలా అమిత్ షా ఫోన్ చేసి పిలిచాడు అనగానే వీళ్ళు కంగారెత్తిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన నీడను చూసి తను భయపడే పరిస్థితి తన చెల్లెళ్లను చూసి తను భయపడే పరిస్థితి పార్టీలో ఇవాళ జనాన్ని చూసి భయపడుతున్నాడంటే జనానికి దూరం అవుతున్నాడంటే ఆ భయమే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ఎప్పుడైతే నీలో భయం వచ్చిందో పతనమైనట్టే అంటే ఎంత ఇక్కడ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారికి ఫస్ట్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వెళ్ళి ఈ భయం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు సార్ మనం ఇప్పుడు భయపడేవాడు రాజకీయం చేయలేడు భయపడేవాడు పార్టీ నడపలేడు ఇప్పుడు నువ్వు భయపడితే ఇంకా నీ పక్కన ఉన్న అందరూ భయపడతారు ఇప్పుడు ఇవాళ మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు ఫిరాయిస్తున్నారు ఏది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ అన్నాడు రాజకీయంలో ఏదైనా జరగచ్చు అని ఏడుగురు ఎంపీలు వెళ్ళిపోతున్నారని ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారని అసలు అక్కడ దాకా ఎందుకు నీకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చుక్కాని లేని నావగా మారింది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం రాజకీయం చేయలేము జగన్ కోసం ఇవాళ మన రాజకీయ భవిష్యత్తుని అంధకారం చేసుకుందామా అని దూకేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆపలేడు నేనున్నానని భరోసా కల్పించలేడు అతనే భయపడుతున్న పరిస్థితుల్లో ఇంకా పార్టీనేమి నిలబెడతాడు ఆల్రెడీ కూడా విలీనం అనే అంశాలు మీదకి వస్తున్నాయి కదా సార్ బీజేపీలో విలీనం అంటున్నారు కాంగ్రెస్లో విలీనం అంటున్నారు బ్యా బెంగళూరులో ఎప్పుడు చూసిన డీకే శివకుమార్ గారితోని భేటీ చేసి భేటీలో ఉంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే కేసు నుంచి తప్పించుకోవడానికి లేకపోతే ఇంకా రాజకీయం తనతోని ఇది ఎలా చూడాలంటారు మరి అంటే ఈ పార్టీ పెట్టి ఇప్పటికి పన్నెండేళ్ళు పుష్కరం అంటే పన్నెండేళ్లకి బుడక బగిలిపోయిందా జెండా పీకేయటం ఖాయమా ఇప్పుడు విలీనం ఆ బెంగళూరులో జరుగుతున్న చర్చలు విలీనం గురించని పొత్తు గురించని మనం చూసాము ఇన్ ఢిల్లీలో మంతర్ ధర్నా ఆ రోజు అక్కడ ఆ మంతర్ ధర్నాలో పాల్గొన్న నాయకులు వివిధ పార్టీల వాళ్ళు కూడా మీరు ఇండియా కూటమిలోకి రండి అని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఇది అఖిలేష్ యాదవ్ కావచ్చు ఇటు సంజయ్ రావుత్ కావచ్చు టీఎంసీ ఆప్ అందరూ ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చాయి ఎన్డీఏ కూటమికి తను దూరం అయ్యాడు బీజేపీ అంటే భయపడుతున్నాడు మొన్న మనం చూసాం బిల్లు ఇన్నేళ్లు ఐదేళ్లు బీజేపీ ప్రభుత్వం మోడీ ఏ బిల్లు తెచ్చినా బలపరిచినాడు మొన్న ఆ బిల్లుకి మరి వ్యతిరేకం చేశారు వక్ఫ్ బోర్డు బిల్లు ఎదురిచ్చారు కాబట్టి మోడీ ఇవాళ కన్నెర్ర చేస్తాడని భయం అమిత్ షాని లోకేష్ కలవగానే బెంబేలు ఎత్తిపోతున్నారు